మనకి వీక్ ఆఫ్ లేదు జగన్ లాగా వారానికి 3 రోజులు కోర్టు పేరుతో సెలవు లేదు ఈ బండి ఆగదు కానీ జగన్ ఎందుకు గాలి నొప్పి వచ్చిందని కనుక్కున్నా మన తాడేపల్లి కొంపలో పాలస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించి యూట్యూబ్ పెట్టన్నాడంట ఆ సజ్జల ఓకే సార్ అని యూట్యూబ్ పెట్టారు ఎక్కడ చూసినా ఈ యువగలంకి వచ్చిన జన సముద్రమే గంబడింది అది చూసి జగన్ కి కాపం వచ్చి గట్టిగా తన్నాడు టేబుల్ కరెక్ట్ గా ఆ రోజు తర్వాత కాలు నొప్పి వచ్చింది బెజవాడలో ఉన్న కాల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు నొప్పి వచ్చింది పరీక్షలు చేయండి అని అడిగాడు అప్పుడు ఆ డాక్టర్ 2 గంటల సేపు పరీక్షలు చేశాడు 2 గంటలు అన్ని పరీక్షలు నిర్వహించినది అంత బాగుంది ఏమీ ఇబ్బంది లేదన్నాడు అప్పుడు మళ్ళీ సైకోజగన్ ఏమన్నాడు తెలుసా కానీ ఇంకా కాలు నొప్పి ఉంది డాక్టర్ అన్నాడు అప్పుడు డాక్టర్ గారు అన్నారు ఎన్నికల్లో మీరు ఒక మాట ఇచ్చారు ఆ మాట మీకు గుర్తుందా అని నాకు గుర్తులేదు అన్నాడు ఆయన మాట తప్పను మడిమ తిప్పను అని మీరే అన్నారు అని డాక్టర్ గారు గుర్తు చేశారు గత 4 ఏళ్ళు 3 నెలలుగా ప్రతిరోజు మడమ తిప్పుతున్నారు మీరు ఇచ్చిన ఏ హామీ మీరు నిలబెట్టుకోలేదు అందుకే మీకు కాలు నొప్పి వచ్చిందని డాక్టర్ గారు ఈ సైకో జగన్ కి చెప్పారు ఇక్కడ ఉన్న మీ అందరికీ చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా రెడీనా జగన్ రోజు ఏం తింటాడు అరే క్విజింగ్ అవలేదు ఆగు మొదటి ఆప్షన్ బిర్యానీ రెండో ఆప్షన్ అన్నం మూడో ఆప్షన్ ఇసుక ఇక్కడ నా ప్రజలందరిని అడుగుతున్నా ఏ ఆప్షన్ చేతులు ఎత్తి చూపించండి మూడో ఆప్షన్ పందికొక్కులాగా ఇసుక తింటుంది ఎవరు జగన్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా లక్షలాది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టింది ఎవరు జగన్ తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలు దొరికేది అలాంటిది ఈరోజు అదే ట్రాక్టర్ 5000 రూపాయలు ప్రతిరోజు ఈ ఇసుక దందలో జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా ఎంత 3 కోట్ల రూపాయలు నెలకి 90 కోట్లు సంవత్సరానికి 1080 కోట్లు 5 సంవత్సరాల్లో ఈ ఇసుక దందలో 5400 కోట్ల రూపాయలు ఈ సైకో జగన్ దుబ్బేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక సిమెంట్ ఐరన్ ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు ఆ పథకం పేరేంటో తెలుసా తెలుసా సైకో కర్రల పథకం ఏంటది సైకో కర్రల పథకం తిరుమల నడకదారిలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది నడకదారిని మూసేస్తానంటాడు ఈయో లక్షిత తల్లి తండ్రులే అనుమానం ఉందని వైకాపా నాయకుడు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటాడు చిన్నారి లక్షిత ప్రాణానికి 10 లక్షల రూపాయలు రేటు కట్టాడు ఈ సైకో జగన్ టిటిడి చైర్పర్సన్ భూమన కరుణ కర్రారెడ్డి భక్తులకి కర్రలు ఇస్తాడంట ఈ సభాముఖం వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా తాడేపల్లి కొంపలో నేను ఒక పులి వదిలిపెడతా మీ సైకో జగన్ కి ఈ కరుణ కర్రకి కర్రిచ్చి ఆ పులిని తరమని ఈ సభాముఖంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా వైకాపా నాయకులను అడుగుతున్నా ఛాలెంజ్ కి సిద్ధమా
కర్రలు ఇవ్వాల్సింది భక్తులు కాదు సాధారణ ప్రజలకి ఎందుకంటే రేపు ఈ వైకాప నాయకులు ఇంటికి వస్తే గట్టిగా కర్ర తీసి తరుముకునేదానికి ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి మనందరి కంపడి బులుగు బటన్ బల్ల కింద ఎర్ర బటన్ పైన బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన అవుతుంది కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు తమ్ముడు కరెంట్ బిల్ ఎక్కడ ఉందా ఇక్కడ పెట్టాడా ఇదిగో ఒక ఉదాహరణ ఇస్తున్నా ఏ ప్రతి స్పీచ్ లో చెప్తుండో కుర్రోడు పంపించాడు పాపం ఒక నెలంతా 18 యూనిట్లు కాల్చాడు ఈ కుర్రోడు 18 యూనిట్లు కరెంట్ ఛార్జీలు 75 రూపాయలు కానీ ట్రూ అప్ ఛార్జ్ 102 రూపాయలు బాదుడే బాదుడు ఎఫ్పిపిసిఏ ఛార్జీలంట అదేంటో నాకు తెలియదు 175 రూపాయలు బాదుడే బాదుడు అంటే బిల్లు 75 రూపాయలు అవుతే ఈన బాదుడే బాదుడు వల్ల ఇప్పుడది 365 రూపాయలకి చేరింది ఇంకా ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ గ్యాస్ ధర 1300 రూపాయలు నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశం మొత్తినాయి ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం తీసుకొస్తాడు ఉఫ్ఫను ఊదమని ఊదతండి పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నాడా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పారు కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుకలు కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ 6 లక్షల మంది వృద్ధులకి పెన్షన్ కట్ రైతులకి సబ్సిడీ ద్వారా ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు భారతదేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ మహిళలు కూడా హామీలు ఇచ్చి మోసం చేశాడు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు చేయలేదు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాడు ఇవ్వలేదు అంతేకాదు 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు మడమ తిప్పాడు ఈ సైకో జగన్ మీ లోకేష్ పాదయాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు చూశాడు మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని తెలుగింటి ఆడపడుచులకి నేను హామీ ఇస్తున్నా అందుకే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు ఆ మేనిఫెస్టోలో మహిళలకి మహాశక్తి పేరుతో 4 హామీలు ఇచ్చారు మొదటిది ఆడబిడ్డనిది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే ప్రతి సంవత్సరం 18,000 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఒకరవుతే 15,000 ఇద్దరవుతే 30,000 ముగ్గురవుతే ఎంత ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఈ సైకో జగన్ గ్యాస్ ధరలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు తెలుగింటి ఆడబడుచులు కన్నీరు తుడిచేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు ఇంకా నాలుగోది ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండ లక్ష్యంతో పనిచేస్తున్నాడు ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు చేయలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు మెగా డిఎస్సి ద్వారా
ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నారు, అది కూడా చేయలేదు. ఏకంగా ప్రతి సంవత్సరం 6500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు, మనమ తిప్పాడు ఈ సైకో జగన్. అందుకే నిరుద్యోగ యువత యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు.